ఓం నమో వేంకటేశాజ నమ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి మన ఇంట్లో నరదృష్టి ఉన్నదా ఉంటే ఆ విధ ఆ నరదృష్టిని ఏ విధంగా మనం తొలగించుకోవాలి దానికి పరిష్కారం ఏమిటి నరదృష్టి నివారణ బూర్తిగుమ్మడి ఈ ఈరోజు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చాలామంది నరదృష్టి పోవడానికి చాలా చాలా పరిహారాలు చేస్తూ ఉంటారు ఇంట్లో కానీ దానికి సరైన పరిహారం ఏ విధంగా చేయాలంటే బూర్ది గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకుంటే ఈ నరదృష్టి చాలా వరకు తొలగిపోయే అవకాశము ఎక్కువగా ఉన్నది అయితే ఆ బూర్ది గుమ్మడికాయను ఎప్పుడు కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి దాన్ని ఏ విధంగా పరిహారం చేసుకోవాలి దాని గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము బూది గుమ్మడికాయను చాలామంది ఎక్కువ మంది గుమ్మడికాయను కడిగి ఆ తొడిమె తీసి గుమ్మడికాయను కడుతూ ఉంటారు దాని వలన ఎటువంటి ఫలితం ఉండదు ఎప్పుడైనా కానీ గుమ్మడికాయను కడగకుండానే ఆ తొడిమె తీయకుండానే ఆ గుమ్మడికాయను కట్టడం ద్వారా అనేక ఫలితాలు పొందవచ్చును అయితే గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలి ఎలా కట్టాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా ఒక బుర్దు గుమ్మడికాయను తీసుకొని దానిని కొంచెం ఏదైనా మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక రోజు ఉంచి అక్కడ అర్చకుని చేత ఆ గుమ్మడికాయకు పూజ చేయించి ముఖ్యంగా ఆ గుమ్మడికాయను అమావాస్యతినాడు ఉదయమే సూర్యోదయానికి ఉదయమే ఆ గుమ్మడికాయను కట్టుకుంటే మంచి ఫలితం కలుగుతుంది సూర్యోదయం తర్వాత కలితే మధ్యమ కల్త మధ్యమ ఫలితాలు కలుగుతాయి అదే సాయంత్రం పూట కట్టుకుంటే అదమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి బూది గుమ్మడికాయను ఎవరైనా కానీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజ చేయించి ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి అమావాస్య రోజున ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే అంటే ఉదయం ఏడు గంటల ముందే ఆ గుమ్మడికాయను కట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టి దానికి కొంచెం హారతి ఇచ్చి ఆ గుమ్మడికాయను కట్టుకున్నట్లయితే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి నరదృష్టి ప్రభావం నుండి బయటపడతారు ముఖ్యంగా ఈ గుమ్మడికాయ వలన అనేక వాస్తుదోహాలు దోషాలు కూడా అపసంహరించుకొని పోయి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నరగ్రహ దోష నుండి బయటపడి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది శుభం భూయాత్ శుభమశునిచ్చం